వైసీపీపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిత్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. గతంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. గతంలో నిర్మాతలను చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశాక తమకు ధైర్యం వచ్చిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా అద్భుత విజయం సాధించిందని ఎన్వీ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంతో గడ్డ పరిస్థితిలో ఉంది. థియేటర్ల మనుగడ పరిస్థితే ప్రశ్నార్థకరంగా తయారైంది. రకరకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన కంటెంట్లు పెరిగిపోయినాయి. మన స్థాయి ఈరోజు ప్రపంచాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేరింది. అయినా కంటెంట్ సెలక్షన్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇండస్ట్రీ గడ్డ పరిస్థితిలో ఉంది. మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత సినిమా పరిశ్రమకి గత ప్రభుత్వంలో దినదినగండం 100 ఏళ్ళు ఆవిష్కరణ ఉండింది. మొన్న ప్రభుత్వం చాలా సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్నీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ 2 రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగానే మీరు ముందుకెళ్ళాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి థియేటరు ఇళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి, రాజకీయపరంగా హింసలు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అది వ్యాపారం చేసుకునే ఒక సంస్థలకి అది మంచి పద్ధతి కాదు. అది మనం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఉండింది. ఈరోజు కొత్త ప్రభుత్వం రావటం, ఈ కల్కి చిత్రం విడుదలవ్వటం ఇదొక సంచలన విజయం సాధించటం, సినిమా పరిశ్రమకి ఇదొక మంచి అవకాశం. సినిమా పరిశ్రమకి మొన్న సక్సెస్తో పాటే కూటమి సక్సెస్తో పాటే ఇది కూడా